మకాన అంటే తామర గింజలతో చేసే పాలాలన్నమాట. ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి అండ్ చాలా చాలా హెల్దీ అన్నమాట. ఇది తినడం వల్ల కొన్ని తినగానే టమ్మి ఫుల్ అయిపోతుంది. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల డైట్ లో ఉన్న వాళ్ళైతే మకానా తినమని చెప్తూ ఉంటారు, అంటే డైటీషియన్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం తామర పువ్వుల గింజలతో వచ్చిన పాలాలు, వీటిని మకానా అని అంటారు, బెల్లం పాకం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, స్నాక్ లాగా మనం తినొచ్చు. దానికోసం అన్ని రెడీగా పెట్టాను. పొయ్యి మీద కడాయి ఉంది, బాండి వేడిగా ఉంది. ఫస్ట్ మనం కొంచెం నువ్వులు తీసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి చూస్తారా, ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని మనం గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత ఇదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులో పచ్చి కొబ్బరిని జస్ట్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా లైట్ బ్రౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో వేయించిన కొబ్బరి భలే రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించేద్దాం. ఇప్పుడు మకానాన్ని మిగిలిన నెయ్యిలో వేసి లైట్గా రోస్ట్ చేద్దాం. ఇలా మళ్ళీ వేయించడం వల్ల మళ్ళీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట. పేలాలు కొంచెం తేమకి మెత్తగా అయిపోతాయి. మరీ ఎక్కువ వేయించితే చాలా చిన్న సైజు అయిపోతాయి. జస్ట్ ఆ నెయ్యి అంతా పట్టుకొని లైట్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలా నెయ్యిలో కాస్త వేయించుకొని కొంచెం పైనుండి ఉప్పు చల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుతుంటేనే మనకి ఆ క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం చేస్తుంది చాలా చాలా సింపుల్ స్వీట్ అన్నమాట, మంచి ట్రెడిషనల్ స్వీట్ కూడా. సో ఇలా మకానా వేయించేసాం కదా, ఇప్పుడు ఒక కప్పు మనం ఎంత అయితే మకానా తీసుకుంటున్నామో దానికన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలి. బెల్లం కొంచెం తడిచేంత నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరగడానికి మనం నీళ్లు పోస్తున్నాం అన్నమాట. ఈరోజు జొన్న అటుకులతో, బియ్యం అటుకులతో, ఇలా రకరకాల అటుకులతో, అలాగే రకరకాల పేలాలతో ప్రసాదం చేస్తారు. ప్రసాదం చేసి తులసమ్మకి పెడతారనమాట. నువ్వులు వేయించి చక్కగా పొడి చేసి బెల్లం కలిపి కూడా ప్రసాదంగా పెడతారు. ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదో, కార్తీక మాసం మటుకి మనకి ఆ ఫుల్ మంత్ మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. చలికాలం స్టార్ట్ అవుతుంది, చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడంటే మనకి లైట్స్ ఉన్నాయి కాబట్టి సాయంత్రం అవగానే లైట్స్ వేసుకుంటాం. పాతకాలంలో లైట్లు లేవు కాబట్టి కార్తీక మాసం దారి పొంట వెళ్ళే వాళ్ళకి వెలుగు రావాలని చెప్పేసి ఆ నెల మొత్తం కంటిన్యూగా ఇలా అన్ని దీపాలు పెట్టేవాళ్ళు అనమాట. స్ట్రీట్ మొత్తం దీపాలు పెడితే ఆ వెలుగులో మనుషులు నడిచేవాళ్ళు. అదే ఆనవాయితీ ఇప్పుడు మనకి అలవాటు అయిపోయి ఈ కాలం మొత్తం, ఇంకా ఈ నెల మొత్తం మనం చక్కగా దీపాలు పెడతాం. అసలు దీపావళి అంటేనే దీపాల వరుస. దీపావళి నుండి స్టార్ట్ అయ్యి కార్తీక పౌర్ణమి వరకు మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అండ్ ఈరోజు టపాకాయలు కూడా మనం కాలుస్తాం. ఇలా కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం కదా. చక్కగా బెల్లం పాకం వచ్చేసింది. ఇలా నీళ్ళల్లో వేసేసి చూడండి, నీళ్ళల్లో వేస్తే ఇలా గడ్డ కట్టాలన్నమాట. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న మకానా ఉన్నాయి కదా, దానిపైన పాకం వేసేసుకున్నాం. ఇలా ఇలా కలుపుకోవడమే. మరీ ఎక్కువ పాకం ఒకేసారి పాకంలో వేయకుండా ఇలా మనకి ఎంత కావాలో అంత మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మరీ తీయగా ఉన్నా తినలేం కదండి. ఇంకా కొంచెం పాకం ఇలా వేసేసి అద్భుతంగా ఉంటుంది అసలు. ఇప్పుడు దీనిపైన కాస్త సొంటి పొడి ఇలా తగిలిస్తే సూపర్. చల్లగా అయ్యే లోపలే మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు వీటిని బౌల్లో వేసుకోవడం అంతే.
మకాన బెల్లం పాకం రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. మకాన బెల్లం పాకం తయారీ విధానం, ముందుగా మూకుడిలో నువ్వులు వేసి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కాస్త నెయ్యి వేసి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు వేసి వేయించుకొని గిన్నెలోకి తీసుకొని అదే నెయ్యిలో మకానా వేసి లైట్ గా వేయించుకొని బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే వేడి కడాయిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకొని బెల్లం పాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మకానా మిశ్రమంలో బెల్లం పాకం వేసి కాస్త కలుపుకున్న తర్వాత సొంటి పొడి వేసుకొని కాస్త మిక్స్ చేసుకుంటే మకానా బెల్లం పాకం రెడీ అవుతుంది.